నిడదవోలు మండలం పాటిమీద గణేష్ చౌక్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన జెండా స్థూపాన్ని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని జనసేన జెండా స్థూపాన్ని ఆవిష్కరించడంతో పాటు నిరుపేదలకు నిత్యావసర సరుకులు కాయకూరలు పంపిణీ చేశారు. హృదయాలయంలోని మానసిక వికలాంగులకు నిత్యావసర సరుకులు కాయకూరలను అందించి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో జన సైనికులు ఆధ్వర్యంలో జన ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని తిలకించి సమాజ సేవలో జన సైనికులు ఎప్పుడూ ముందంజలో ఉంటారని, పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే దిశగా ప్రతి ఒక్క జన సైనికులు కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వం యావత్తు కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు విజయవాడలోనే కలెక్టర్ ఆఫీస్లోనే మకాం వేసి సేవా కార్యక్రమాలకి సహాయ కార్యక్రమాలకి పర్యవేక్షణ చేస్తున్నటువంటి సందర్భంలో మంత్రులందరం కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ అదేవిధంగా జిల్లా యంత్రాంగాలన్నీ కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ఎక్కడికెక్కడ విజయవాడలో కని బిని ఎరుగుని విధంగా వచ్చినటువంటి వరద బీభత్సాన్ని దానికి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజానీకానికి సౌకర్యం కల్పించడానికి చేస్తున్న కృషి, ఆ కృషిలో భాగంగా ఇవాళ మా నిడదవోలు నియోజకవర్గం నుంచి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు 5,000 మందికి ఎవరైతే అన్నార్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు రేపు కూడా 2 రోజుల పాటు 5,000 ప్యాకెట్లు వారందరికీ అందించే